హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఛానల్. ఈరోజు ఎండిటీవీ వెజ్ ఫుడ్లో మేము వచ్చేసి వెజ్ బర్గర్ చేసాము. చాలా టేస్టీగా వచ్చింది, సూపర్గా వచ్చింది. ఆ ప్రాసెస్ ఎలానో పూర్తి వీడియో చూడండి, మీరు కూడా చేసుకోండి, చాలా నచ్చుతుంది. ఇంట్లో చేసి పెట్టండి, పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే మనకి ఇంట్లోనే వెజ్ బర్గర్ చేసుకోవడానికి కట్ చేసిన క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, చీజు, చీజు తురిమేదైనా పర్లేదు, లేదంటే స్లైసెస్ ఉన్నా పర్లేదు, టమాటో కచ్చప్ అనమాట. మన ఇంట్లో ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. టమాటో సాసు, చీజు, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఓకేనా. అలాగే ఉడికించిన ఆలు తీసుకున్నాను నేను. పైన పొట్టు తీసేసి దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలంటే ముక్కలుగా లేకుండా మెత్తగా అవ్వాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలి కదా, ఆయిల్ హీట్ అయిపోయింది. దీంట్లో ముందుగా మనం క్యాబేజ్ వేస్తాం, క్యారెట్, క్యాప్సికమ్, ఇవన్నీ వేసుకొని 1 స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది సాఫ్ట్గా అవ్వాలన్నమాట. ఒకసారి చేసుకున్నాం కానీ వీడియో ఇంట్లో చేసుకొని తినేసినాం కానీ మన ఛానల్స్లో అయితే ఎప్పుడు బర్గర్ చేసింది లేదు, పోస్టింగ్ లేదు. మీకు ఒకసారి చూపిద్దాం అడుగుతున్నారు కదా. హైదరాబాద్ చేయలేదు వీడియో, కానీ ఇక్కడికి వచ్చాక చేస్తున్నాం. బన్నుల కోసం నేను బర్గర్ చేసుకోవడానికి బర్గర్ బన్స్ కూడా కావాలి. పావు బాజీ చాలా సార్లు చేసాము బ్లాగ్లో, కానీ మనకి మాపల్లె వంట బ్లాగ్లో, అలాగే వెజ్ ఛానల్లో చేశాను. ఆ బన్స్ వేరే ఉంటాయి అనమాట, చిన్నగా ఉంటాయి. ఈ బర్గర్ బన్స్ ఏం వెడల్పుగా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ కట్ చేసుకోవాలి మనం. పొలాస్లో దొరికింది బర్గర్ బన్స్. కమ్మలు ఎవరైనా ఉంటే అక్కడ తెచ్చుకోండి, ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు. అది స్వీట్ షాప్లో జైకే జడ్డీలో ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర ఉంది, అక్కడ అడిగితే వాళ్ళదైనంత షాపు, అక్కడ దొరికితే వెళ్ళండి అంటే మన వైదాగర్ దగ్గర ఆదిత్య తిరుగుతాం కదా, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది పొలాస్, అక్కడ దొరికినాయి. అదనమాట దాని స్టోరీ. చాలా సింపుల్. ఇది కొంచెం ఫ్రై అయింది కదా, దీంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకోవాలి, మొత్తం పడే స్పూన్ చూపిస్తా. పసుపు కూడా డబ్బాలో ఉండే స్పూన్, ఒకసారి వేయించి సిమ్లో పెట్టేసుకోండి స్టవ్. చిన్నది ఎప్పటికో, ఇది పాతదంట. కొన్ని కొన్ని అట్లే ఉంటాయి, పడేది కాదు. గరిటలు పప్పు ఇవన్నీ సాల్ట్ వేసాను 1 స్పూను, అలాగే 1 చిటికెడు పసుపు వేసాను. ఇది కూడా మంచిగా మనకి దగ్గర పెట్టుకోవాలన్నమాట. తురిమి కూడా వేసుకోవచ్చు మనం, క్యారెట్, క్యాబేజీని. మనకి నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం. మనం ఇంట్లో చేసుకున్నాం ఏది పురుగులు అన్న పులుగులా, పురుగులు కాదురా పులుగులు. ఓకేనా, ఇది కొంచెం మనకి మెత్తగా అవ్వాలి, సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది సాఫ్ట్ కావడానికి. మా దీవెనమ్మకి ఇక్కడ బాగా మంచిగా అందుతుంది స్టవ్, కిందికి ఉందిగా. ఉడికిపోయాయి కదా వెజిటేబుల్స్, దీంట్లో మ్యాగీ మసాలా వేసుకున్నాం. మీ దగ్గర మ్యాగీ మసాలా లేకపోతే మీరు ఎవరింటి, అది ఎక్కడైనా ఉంటుంది జోగి మసాలా వేసుకోవచ్చా మీకు? మీకు మ్యాగీ, మ్యాగీ అంటే జోగి, మ్యాగీ మసాలా లేకపోతే మీరు కొనుక్కొచ్చుకొని వేసుకోండి. కొనుక్కొచ్చి వేస్తాను, తయారు చేస్తారు. ఒక ప్యాకెట్ వేసాను నేను, 5 రూపీస్ ప్యాకెట్లో వస్తుంది కదా. పావు బాజీ మసాలా ఉన్నా పావు బాజీ మసాలానే వేసుకోవచ్చు మన ఇష్టం. వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. మళ్ళీ మీరు ఇలా పట్టుకోవాలి, లేకపోతే ఇలా జాడిపోయింది. మనం చేసిన మొత్తం కష్టం మొత్తం పడిపోయింది, మనం చేసిన కష్టం మొత్తం పడిపోయింది. చూసారుగా సాఫ్ట్గా అయిపోయింది. నేను ఆలు కూడా మెత్తగా చేసేసాను, దీంట్లో మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఒక ముద్ద ముద్ద లాగా చేయకండి, మెత్తగా విడివిడిగా. మీకు తెలుసా
వాళ్ళు చూస్తున్నారు కదా బర్గర్ తినే దేవునే కదా దేవునికే తెలుసు అమ్మ బర్గర్ అంటే ఇట్లా చేస్తా ఇట్లానే చేస్తా मैगी मसाला वेसिन तर्वात उडिकिंचिन आलूनी मेत्तगा चेसुकोनी मन मुंदुगा फ्राई चेसुकुन्न वेजिटेबल्स लो वेसुकोनी मिक्स चेसुकोवाली मोत्तम अंता मिक्स अव्वाली चाट मसाला गानी मैगी मसाला गानी पाव भाजी मसाला एदैना वेसुकोवच्चु मन इष्टं मनकि एं नच्चिते फ्लेवर अदि वेसुकोवाली चूसर मन की स्टफिंग अच्छे रेडी अभी पक्न पटेक अलग इप्ड बर्गर बन ओपन चूसर कदा इतनी बर्गर बन दी मिडिल की कटेक पाव भाजी बनो चाहिए अभी चूसर असल ला चाल साफ्ट उ स्पाजीला इन वीट की मैं प्लेट इकट्ठे फस्टे स्टव आसी मैं पैन पे पैन पटेन तरह बटर इक लेकड़े इंक गुर्त रे मर्चिपयाक प्रस्ताक आई वेक లైట్ గా ఆయిల్ వేసేసి అండవత కొత్తిమీర కొంచెం ఇంకా నేను చెప్పేస్తాలే చెప్పేసావా అండవత కొంచెం కారం salt ఇవ్వండి కొంచెం కారపొడి కొంచెం ఒక ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ salt రెండు టేస్ట్ కోసం అంతే ఇప్పుడు బన్ తీసుకొని కొంచెం चूसर कदा इला फ्राई चेसुक तरह दींट टमाटो कैचप क्यापे मम्मी स्पून తీసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి అవును ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టేసుకోవాలి మా ఆలూకి స్టఫింగ్ అనేది ఎందుకు వచ్చింది ఆలూకి రాలే మనం చేసేదన్నమాట వచ్చింది ఇలా పెట్టేసుకోవాలి కావాలంటే మీరు దీన్ని మనం మెత్తగా చేసి లాస్ట్ వీడియోలో కట్లెట్ చేశాం కదా కట్లెట్ లాగా చేసి దాన్ని కూడా పెట్టేసుకోవచ్చు ఇలాగా చీజ్ అమ్మ ఇట్లా చేసి తుంపేదా చూసారా ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని దీని పైన ఇష్టం ఉంటే మనం ఇంకా కొంచెం టమాటా కొంచెం వేసుకోవచ్చు ఎక్కువగా తినాలి ఎక్కువగా వేసుకోండి కాకపోతే నేను ఎక్కువగా తింటా అందుకే ఎక్కువగా వేసుకుంటా వేయం కాదు నువ్వు yes నేను కూడా వేసిన తర్వాత అమ్మిగా కట్ చేసిన టమాటాలు పెట్టుకో టమాటోస్ కట్ చేసినందుకు ఒక టమాటా పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు పెట్టుకోండి ఎవరు వద్దన్నారు टमाटो मोतम पेटेदरा अलग चीज तुरी द्लेट दूमेस चार वेस दींट चार वेस टमाटो सॉस
దాన్ని దానికి కొంచెం పని ఉంది. నెక్స్ట్ రెండోది కూడా ఇలాగే టమాటోస్ పెట్టేసుకొని ఆనియన్స్ ఈ బాగుంటాయి కదా ఇవి ఆయిల్ వేసేసుకొని బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. నా దగ్గర లేదు అందుకే నేను ఆయిల్ వేసాను. మనం రెడీ చేసుకున్న బన్స్ ఉన్నాయి కదా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేస్తే అంటే మనం ఇలా కాదు ఉల్టా ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. హీట్ అనేది ఇది కొంచెం తగలాలి. చీజ్ చీజ్ లాగా వస్తుంది. అంటే బాగా దిన చీజ్ కొట్టాలి. దీనిపైన ఒక మూత పెట్టేసుకుందాం. మనం చీజ్ అనేది మెల్ట్ అయిపోయింది. ఓవెన్ ఉంటే ఇంకా మొత్తం ఈవెన్గా అవుతుంది అనమాట అన్ని వైపుల. ఓవెన్ లేదు కాబట్టి మనం స్టవ్ మీదనే పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేద్దాం. చూసారు కదా మనం ఒకటి అయితే అయిపోయింది బర్గరు, ఒకటి రెడీ అయిపోయింది, ఇంకోటి కూడా రెడీ అవుతుంది. ఇంకా ఒకసారి మనం మొత్తం అయిపోయిన తర్వాత టేస్ట్ చూద్దాము. అయిపోయింది దీంట్లో మేము క్యాబేజ్ ఆకు పెట్టాము చూడండి. అది ఏదో ఏదైనా దొరకలేదు మనకి. అయితే మేము క్యాబేజ్ ఆకు పెట్టాము ఎందుకంటే ఏదైనా మనకి హెల్త్ కదా బాగానే ఉంటుంది. అందులో దీవెన్ బాబు కూడా బాగా ఇష్టం క్యాబేజ్ పచ్చి తింటాడు. ఇది కూడా రెడీ అయిపోయింది. 2 రెడీ అయిపోయాయి. ఇదనమాట మనం బద్దగా ఒకసారి టేస్ట్ చేద్దాం. ఫస్ట్ మా నాన్నకి తాతకి పెట్టాలి. వాళ్ళు ఎలా తింటారు ఎలా ఉందో తెలిసి చెప్పాలి. తింటున్నది కానీ ఒకళ్ళని టేస్ట్ చేయలేదు చెప్పండి. తాతకి పాప మా వాళ్ళకి తెలియదు ఈ బతుకట్లు ఏందో ఏందో తిందమే పాప మాకే బాగున్నా తెలిసింది ఈ మధ్య. అట్లేదులే 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 తిని తాత కొంచెం ఏం చెప్తారు అది చెప్తారు సోమందా టేస్ట్ అయితే అదిపోయిందంట. మా ఎప్పుడైనా తిన్నావా మీది? ఇప్పుడు చూడడం ఇప్పుడా ఓకే మరి ఇక తింటాను తినండి. ఇదన్నమాట బతుకారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు. బర్గర్ కూడా చేసుకుంటున్నాం ఇంట్లో, పానీపూరి ఇవన్నీ పోయినాయి. ఇదనమాట థ్యాంక్ యూ.